నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఈరోజు ఉదయం ములాఖాత్లో నందిగం సురేష్ గారిని కలిసి వచ్చారు వైఎస్ జగన్ గారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి ములాఖాత్లో. మొదట పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కలిసిన తర్వాత మీడియా ముందు ఆయన గట్టిగా మాట్లాడడం విన్నాం మనం, ఫుల్ కోపంతో ఇలా. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఆ రకంగానే ధ్వజమెత్తారు ప్రభుత్వం మీద. ఎందుకంటే వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరే కాదు రెడ్ బుక్లు, మేము కూడా రాసుకోగలుగుతాము, ఇలా రాసుకుంటూ వెళ్తే తర్వాత మీరు కూడా ఇదే జైల్లో ఉంటారని ఒక వార్నింగ్. దీంతో పాటు చంద్రబాబు గారిని అదే పథకాల గురించి సంబంధించి కూడా కాస్త వెటకారిస్తూ మాట్లాడారు. సో ఇది అంతా హోల్ సినారియో. ఒక పక్క ఆయనకి కోపం ఉంది, అంటే ఒక్కొక్కరిగా అందరినీ కావాలనే ఇలా జైల్లో పెడుతున్నారు అనేది ఒక కోపం. ఇంకో పక్క వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు. ఎలా చూడొచ్చు మొత్తం సినారియో? అంటే మూడేళ్ళు అయిపోయింది కదా, మరి పిన్నెల్లి గారిని కలిసింది ఎంతమంది లేట్, చాలా రోజులు అయింది కలిసి. ఇప్పుడేమో మూడేళ్ళు అయింది కాబట్టి పైగా వరదలు వీటన్నిటిలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఆయనకి విమర్శించడానికి కొన్ని ఎక్కువ బాణాలు దొరికాయి. దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా మీరు వరదలు వచ్చి జనం చచ్చిపోతామంటే హఠాత్తుగా 4 సంవత్సరాల క్రితం కేసు ఏదో గుర్తుకొచ్చి నందిగం సురేష్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటే పోయి మీరు అరెస్ట్ చేసి, అంటే ఇదంతా డైవర్షన్ కోసమే కదా, జనాల దృష్టిని ఈ వరదల నుంచి డైవర్ట్ చేయడానికే కదా మీ ఇవన్నీ చేస్తున్నారు. మీరు మీకే కాదు రెడ్ బుక్ రాజ్యాంగము, మేము కూడా రాసుకోగలము, మీరు కూడా ఇదే జైల్లో ఉంటారు, జాగ్రత్త మీరు, అంటే ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన. మీరు ఇట్లా మమ్మల్ని వేధిస్తూ అరెస్టులు చేస్తే మీరు కూడా రేపు మళ్ళీ ఇదే రెడ్ బుక్, అంటే వాళ్ళు వీళ్ళు కూడా రెడ్ బుక్ రా, అంటే వీళ్ళు రెడ్ బుక్ వాళ్ళు రెడ్ బుక్ రాసుకుంటారు లేదు మనకు తెలియదు, కానీ ఏం రాసుకుంటారో కానీ ఆయన అయితే వార్నింగ్ ఇచ్చాడు జాగ్రత్త ఇటు చేయకండి అని. కానీ జగన్ గారు వస్తే జనం బాగా విపరీతంగా వస్తారు ఆయనకి, అటు చూసాం కదా విపరీతంగా వస్తారు జనం. ఇప్పుడు జనంలో క్రేజ్ ఉంది ఆయనకి. సరిగ్గా రొటీన్గా ఆయన మామూలుగా మాట్లాడిన విషయాలు అనేకం ఉన్నాయి, కానీ దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, అయ్యా మీకు వెదర్ స్టేషన్లు ఉన్నాయి, మీకు వర్షం ఎంత పడుతుంది, వర్షం ఎంత వస్తుంది, వాతావరణ శాఖ హెచ్చరికలు ఇన్నీ ఉన్నా కూడా మీరు విజయవాడ ప్రజలను అలర్ట్ చేయలేక మీరు కేవలం మీ నిర్లక్ష్యంతో మీరు చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుందని ఇప్పుడు మీరు గేట్లు, మరి అది పాత విమర్శనే మళ్ళీ చెప్పారు ఆయన. ఇన్ని ఉన్నా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు, మళ్ళీ మానెత్తినది వస్తూ ఉన్నారు తెచ్చి, రెయిన్ గేజ్లు రిపేర్ చేయలేదు, అవి రిపేర్ చేయలేదు, రెయిన్ గేజ్లు రిపేర్ చేయకపోతే మీకు ఎలా తెలిసింది వర్షం ఎన్ని సెంటీమీటర్లు పడింది ఏం కథ అని ఆయన అడిగారు. అది కాకుండా మామూలుగానే ఆయన విమర్శల పదును, ఆయనకు ఒక ఆయుధం ఉంది కదా, ఆయుధాన్ని వీళ్ళే 3 నెలలు దాటిపోయినా కూడా ఇంకా ఆయుధం ఆయన చేతిలోనే ఉంది, ఎందుకంటే అవన్నీ అమలు చేయడం అనేది వీళ్ళకి ప్రాక్టికల్గా సాధ్యం కావడం లేదు కాబట్టి. ఇంకా సూపర్ 6 అనే దాన్ని ఇంకా ఆయన వ్యంగ్యంగా, అయ్యా మీకు అసలు గుర్తుందా లేదా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఉందా అసలు మీకు ఏమన్నా ఆ రోజు అంతా మీ వాళ్ళంతా అది ఒకటి కామెడీ వీడియో ఉంది కదా, నీకు 15 వేలు నీకు డబ్బులు ఎవరు కనపడినా మీ వాళ్ళంతా ఏం చెప్పారు, రైతు బయటకు వస్తే అయ్యా నీకు 20,000 పో తీసుకోపో అన్నారు, 50 ఏళ్ళ మహిళ బయటకు వస్తే ఆయన చేయూతి ఇచ్చేది ఏమున్నది, మేము 48,000 ఇస్తాం తీసుకోపో అన్నారు, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అన్నారు, ఎన్ని చెప్పారు సార్ మీరు, ఏమైంది మరి, ఏమైనా ఒకటైనా అమల్లో వస్తుందా రాదా అని వ్యంగ్యంగా అడిగారు. ఇవి కాకుండా ఆయన ఏమంటారంటే, ఆరోగ్యశ్రీ బిల్లులు జనవరి నుంచి మీరు పే చేయలేదు, మధ్యలో ఎన్నికలు కూడా వచ్చి మేము పే చేయలేకపోయినాము, మరి ఇప్పుడేమైంది మీకు ఇంతకాలం తర్వాత పే చేయడానికి ఏమిటి, విద్యాదీవెన ఎందుకు ఇవ్వలేదు పిల్లలకి, మేము ఉండింటే అమ్మ ఒడి పాటికి ఇచ్చేసింది కదా, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మీరు లెక్కలు మీరు చెప్పిన లెక్కల ప్రకారం అబ్బా పిల్లవాడికి ఇంత ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇలా రొటీన్ క్వశ్చన్స్తో పాటు మళ్ళీ చంద్రబాబు గారు 3 నెలలు వైఫల్యం అయ్యారు, చంద్రబాబు గారు సరిగ్గా పాలన చేయలేకపోతున్నారు అని ఇంకా మామూలు ఆయన చేతిలో ఉన్నాయి కదా. ఇంకా రొటీన్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఇంకెవరు అడుగుతారు సార్, ప్రతిపక్షం నుంచే కదా అడగాలి కదా. కానీ ఏం అడిగినా కూడా వీళ్ళేమి పెద్దగా స్పందించడం లేదు కదా, వీళ్ళు ఏమంటారు, మేము అన్నీ ఇస్తాం, ఇంకా టైం ఉంది, మాకు చాలా టైం ఉంది అంటున్నారు వీళ్ళు. ఎప్పుడు ఇస్తారో వాళ్ళు చెప్పరు, ఎందుకంటే ఆ పథకాలు అమలు చేయడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్, వాళ్ళకు కూడా తెలుసు అది. ఎలాగంటే మీకు జగన్ గారు ఆ విషయం ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా వాస్తవం ఏమిటంటే వీళ్ళు యావరేజ్న 11,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు, మొత్తంగా 4 నెలలు కలిపి 43,000 కోట్లు అప్పు అయింది, అంటే వీళ్ళు వచ్చిన తర్వాత 33,000 కోట్లు అప్పు చేశారు. మొత్తంగా మనం ఒకసారి 4-5 నెలలది 3 నెలలది రెవెన్యూ వ్యవహారాలన్నీ పరిశీలిస్తే
80,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా దాన్ని అనుత్పాదక వ్యయం అంటారే, అంటే ఖర్చులు, అంటే రోజువారీ ఖర్చులు, ఉత్పత్తి అంటే ఏదైనా ఉత్పాదక రంగంలో వీళ్ళు ఏమి పెట్టలేదు, 2,000 కోట్లు మాత్రమే పెట్టారు. అంటే 2,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు పెట్టారు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, పెట్టుబడులు పెట్టారు. మిగిలిన 80,000 కోట్లకు పైగా, ఇవన్నీ లెక్కల్లో ఉండేటివి, మనం నోటి చెప్తున్నాం కాదు, 80,000 కోట్లకు పైగా వచ్చిన ఆదాయం అంతా రోజువారీ వీళ్ళ జీతాలని అవని ఇవని పెన్షన్లని ఈ ఖర్చులకే సరిపోయింది. ఈ ఖర్చులకు డబ్బులు చాలదు కాబట్టి మళ్ళీ యావరేజ్న 11,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఇదే అప్పులు ఇలాగే కొనసాగితే 110,000 కోట్ల రూపాయలకు పైగా, అంటే 130,000 కోట్ల రూపాయల అప్పులు సంవత్సరానికి అవుతాయి. 5 ఏళ్ళకి అంటే 7,00,000 కోట్ల అప్పులు చేయబోతున్నారా, చేస్తారా, లేదా ఈ మధ్యకాలంలో వీళ్ళు ఏదైనా దాన్ని సరిదిద్దుకొని ఆదాయాన్ని పెంచుకొని అప్పులు లేకుండా చేసుకొని అప్పులు అంటే వడ్డీలు కట్టాలి కదా, నీకు అమరావతికి 15,000 కోట్లు ఎంతో డబ్బు ఇచ్చారు, అది అప్పది, మీరు ఎన్ని 20 ఏళ్ళు అప్పు వడ్డీ కడుతూ ఉండాలి, వడ్డీ లేకుండా ఎందుకు ఇస్తారు అప్పు ఎవరైనా, ఎవరు ఇవ్వరు కదా. కాబట్టి ఈ అప్పులు పెరుగుతూ ఉండడం వల్ల ఏమిటంటే వీళ్ళు 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టాలి. ఈ వడ్డీలు కట్టడానికి వీళ్ళకి వచ్చే ఆదాయం అంతా సరిపోతుంది. ఇది వాస్తవం. అంటే లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్లో ఏమైనా అద్భుతాలు జరిగాయంటే ఏమి లేదు, వాళ్ళు కూడా ఇలాగ అప్పులతోనే నెట్టుకొచ్చారు. కాకపోతే వీళ్ళు జగన్ గవర్నమెంట్ అప్పులు చేసి బటన్ నొక్కుతూ ఉంది, అప్పులు చేసి బటన్ నొక్కుతూ ఉంది ఇలా చెప్తూ వచ్చారు కదా. మరి ఇప్పుడేం చేస్తున్నారు మీరు, 3 నెలలు అయిపోయింది, మీరు ఇప్పుడేం చేస్తున్నారు? కాబట్టి ఆయన జగన్ గారు ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు, మీరు అవి ఇవ్వలేదు, ఆ పథకాలు ఇవ్వలేదు, ఈ పథకాలు ఇవ్వలేదు, ఇంత చేసి 60 మందిని చంపేశారు అంటున్నారు కదా. అయితే ఒకటి దాంట్లో ఏమిటంటే జగన్ గారు అన్నారా లేదా అనే దాన్ని పక్కన పెడితే, చాలా మనకి మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది కదా, వెదర్కి సంబంధించి కానీ అన్ని తుఫాన్లు కానీ ఏదైనా కూడా వాహనాలకు సంబంధించి ఇంత మోడర్న్ టెక్నాలజీలో కూడా ఇంత ప్రాణ నష్టం జరగడం అనేది ఒక విషాదం. అంటే అది ఎవరు ఎవరి తప్పిదము, ఇవాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకోవడం అనేది పక్కన పెడితే, ఇంకా ముందు ముందైనా ప్రాణ నష్టాన్ని, ఇప్పుడు ఆస్తి నష్టం అంటే పోనీ ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయారు, ప్రాణం అనేది మళ్ళీ రాదు కదా, ఆ కుటుంబానికి మళ్ళీ తెచ్చి ఇవ్వలేరు ఎవరు కూడా. ఇవన్నీ కూడా ఆయన క్వశ్చన్ చేశారు ఒక రకంగా. అయితే ఈ విషయం మీద ఇంకొంచెం మాట్లాడుకుంటే జగన్ గారు ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడగచ్చు ఆయన తరపు నుంచి. అంటే సింపుల్గా అడిగి వదిలేరు, దానికి వాళ్ళేమో రేషనల్గా ఆన్సర్ అనేది ఒకటి రాలేదు. ఇప్పుడు బుడమేరు అక్కడ గేట్లు ఎత్తారు, ఎందుకు ఎత్తారు అన్నారు, దానికి ఒక కరెక్ట్ ఆన్సర్ లేదు. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమొచ్చిందంటే అక్కడ గేట్లు ఉంటాయా అన్నారు మొదట. సరే, తర్వాత ఎందుకు ఎత్తారు? ఇప్పుడు ఇక్కడ వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ ఎత్తకపోతే జరిగే నష్టం ఏంటి? అది దానికి కంపారిజన్ ఒకటి ఉంటుంది కదా, ఎత్తకపోతే జరిగేదేంటి, ఎత్తడం వల్ల వచ్చిన నష్టం. దానికి ఎవరు చెప్తారు? ప్రభుత్వం చెప్పదు. ఎలా చెప్తుంది ప్రభుత్వం? ఏం చెప్తుంది? వాళ్ళకు అనుకూలమైన ఒక వాదననే చెప్తారు ప్రభుత్వం ఎప్పుడు కూడా. ప్రభుత్వం ఏం చెప్తుంది? అయ్యా బుడమేరు లేదు, గేట్లు లేదు. బుడమేరు అనేది ఎప్పటి నుంచో ఉన్నది, విజయవాడకి ఎప్పుడు అది బుడమేరు వల్ల ప్రమాదం ఉంటుంది, మేమేమి ఆ గేట్లు ఎత్తలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చి నష్టమేమీ లేదు, కావాలంటే చూసుకుంటే ఏదో ఫోటోలు రిలీజ్ చేస్తారు. అక్కడ వాస్తవం ఏంటంటే బుడమేరు పొంగి నష్టపోయిన మాట వాస్తవమే కానీ గేట్లు ఎత్తారా, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందని గేట్లు ఎత్తారా లేదా అవన్నీ కూడా కాకుండా అధికారుల నిర్లక్ష్యం మనకు కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు హెచ్చరికలు జారీ చేసి ఉంటే కనీసం ప్రాణ నష్టమైనా తగ్గుండేది, ఆస్తి నష్టాన్ని ఏం చేయలేము, ఇల్లు మునిగిపోతాయి, అన్నీ మునిగిపోతాయి కదా, వాటిని ఏం కాపాడుకోలేరు, ఇంట్లో వస్తువులన్నీ మోసుకొని ఎక్కడికి పోలేరు కదా, కనీసం ప్రాణ నష్టాన్నైనా వీళ్ళు సకాలంలో హెచ్చరించి ఉంటే నివారించే అవకాశం ఉండేది, అది మిస్ అయింది. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేకపోయారు. సరే, మీరు బుడమేరు గేట్లు ఎత్తారా, వెలగటూరు గేట్లు ఎత్తారా లేదా, చంద్రబాబు నాయుడు గారికి ఇండ్లకు నీళ్లు వచ్చాయా లేదా, ఇవన్నీ కూడా ఏ నివేదికలైనా ఏం చెప్తాయి, ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్తాయి. లేదు, దీంట్లో ప్రభుత్వం తప్పిదం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవడం మళ్ళీ ఇదంతా ఇంత నష్టం జరిగిందని ఎవరు చెప్పరు కదా, ఎవరు చెప్తారు? ఆ వాస్తవం ఎప్పటికీ బయటికి రాదు. జగన్ గారు అంటూనే ఉంటారు ఏమీ జరగలేదని, వీళ్ళు అంటూనే ఉంటారు. ఇదే వాస్తవం. ఇది తెగదు, అది ఎలా తెగుతుంది? ప్రభుత్వమే కదా కమిటీ వేసేది, ప్రభుత్వం తమ మీద తాము కమిటీ వేసుకుంటుంది, ఎక్కడైనా తమ మీద తాము కమిటీ వేసి తమకు వ్యతిరేకంగా నివేదిక వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగవు కానీ ఇక మీదటైనా ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడైనా రాష్ట్రంలో మీద తీర ప్రాంతంలో కూడా తుఫాన్లు వస్తాయి కదా, ఎక్కడైనా కానీ ఏం జరిగినా కూడా అధికారులు అలర్ట్ చేయడం, అధికారులు అప్రమత్తంగా ఉండడం, ఇది జరిగితే ఏంటంటే అంటే దానికి ప్రభుత్వమే, అంటే చంద్రబాబు నాయుడు గారు లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అధికారులు ఎప్పుడు కూడా
ఏ అధికార యంత్రాంగమైనా సరే పైనుంచి వాళ్ళని అదిలిస్తేనే పని జరుగుతుంది. అధికారులు ఎవరు స్వచ్ఛందంగా అన్నీ తీసేసుకొని చేయరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళతో ఎక్కువ సకాలంలో పని చేయించడం అనేది ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు ఉండేది అందుకు కదా, అధికారులు అనేది ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు ప్రభుత్వాలే మారుతూ ఉంటాయి. ఇప్పుడు జగన్ గారు అడిగిన ఒక మూడు పాయింట్లు మెయిన్గా తీసుకుంటే, వరదకి బాధ్యత లేకపోతే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు ప్రభుత్వం అనేది అయితే, అది పూర్తిగా ప్రజల కోణంలోంచి చూడాల్సిన విషయమే. ఇంకోటి పథకాలు ఇస్తారా లేదా దానికి టైం పోనీ ప్రజలే ఇస్తారనుకుందాం, కాసేపు వెయిట్ చేస్తారు కొన్నాళ్ళు అనుకుంటే, అదొకటి. పొలిటికల్గా చూస్తేనేమో వాళ్ళ వైసీపీ వాళ్ళని ఎవరినన్నా అక్రమంగా కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం అది వాళ్ళ విషయం, కానీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది లిటరల్గా అని చెప్పడానికి అడగడానికి ఉన్న ఒక వ్యాలిడ్ పాయింట్ మాత్రం విజయవాడ వరదలు అనేది మాత్రం మనం చెప్పచ్చు, అందరికీ కనిపిస్తున్న అంశం. చంద్రబాబు నాయుడు గారు నేరుగా అప్పటి నుంచి అక్కడే ఉండడం, ఆయన ఈ వయసులో ఉండడం, ఆయన చేసిన పని వ్యక్తిగతంగా ఆయన చేసిన అదంతే, దాన్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. కానీ ప్రభుత్వ పరంగా చూస్తే మాత్రం విఫలమయ్యారనేది ఒప్పుకుని తీరాలి, అండ్ వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు, యాక్సెప్ట్ ది డిఫీట్ అని చెప్పి. ప్రభుత్వం ఒప్పుకోదు, మేము మా ముఖ్యమంత్రి చేసాము చాలా చేసాము అంటున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా వారం రోజుల పాటు బస్సులో ఉండి ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు, అదే కదా అంటున్నారు. ఆయన పర్సనల్ గా ఆయనకి క్రెడిట్ ఇస్తారు, ప్రభుత్వ పరంగా చూస్తే 60 మంది ప్రాణాలు ఎవరు తెచ్చివ్వలేరు. 60 మంది ప్రాణాలు కాదు, 60 మంది ప్రాణాలతో పాటు కనీసం కొన్ని వేల కోట్లు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదో చిన్న వార్త వచ్చింది, అది చూడ్డానికి చిన్న వార్తే కానీ ఈ బైక్ మెకానిక్లు స్కూటర్ మెకానిక్లు షాపులు కిటకిటలాడుతున్నాయంట కొన్ని వందల వాహనాలతో. అంటే వాళ్ళకి 24 గంటలు పని చేసినా కూడా వాళ్ళు పని చేయలేరు. అంటే ప్రతి వాడికి వాళ్ళకి ఏదో వాహనం ఉంటుంది, అది పనికిరాదు, అది నీళ్ళల్లో తెరిసిపోయి ఇంకా పనికిరాదు. అంటే దానికి చాలా ఖర్చు పెడితే తప్ప అది నార్మల్ కాదు. ఇలా ఆస్తి నష్టము, వాళ్ళ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అంటే బంగారం ఇంకొకటి కొట్టుకొని పోనక్కర్లేదు, డబ్బు కొట్టుకొని పోనక్కర్లేదు. వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకొని ఉంటారు. ఒక టీవీ కొనుక్కోవడానికి అతను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈవీఎంలు కట్టింటాడు. అలాగే ఏదో ఒక వస్తువు సోఫాలు ఏదో, పేదవాళ్ళు కనీసం ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి కూడా ఏడాది పాటు వాళ్ళ సంపాదన ఖర్చు పెట్టాలి. మరి ఇవన్నీ పోయినట్టే కదా, ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి? ఇళ్ళల్లో మొత్తం నీళ్లు వచ్చేసినప్పుడు ఇవి ఎందుకు పనికొస్తాయి? మరి వాళ్ళు ఒక జీవితకాలపు సంపాదనని మళ్ళీ ఎప్పుడు రికవర్ చేసుకుంటారు? వీళ్ళు ఏమి ఇస్తారు నష్టపరిహారం? మహా ఇస్తే 10,000 ఇస్తారా, 50,000 ఇస్తారా? ఆస్తి ఇంటి కోసం ఎలా అంచనా వేస్తారో తెలియదు. ప్రాణ నష్టానికి ఏదైనా కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారేమో, కానీ ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళకి ఏమిస్తారు? ఇన్సూరెన్స్లు ఏముంటాయి? ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తెచ్చుకోవడం అంత ఈజీనా? ఇప్పుడు బైకులు ఉంటాయి, అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇంపాసిబుల్, దాన్ని అంత ఈజీ కాదు ఇన్సూరెన్స్ తెచ్చుకోవడం. ఊరికే అన్ని లెక్కల్లో ఉంటాయి, మనకు తెలుసు కదా. ఒక ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకుంటే ఎన్ని అడుగుతారు వాళ్ళు, ఎన్ని తెచ్చుకోవాలి మనం అని. అదే, ఇంకా 5-6 రోజుల నుంచి వాళ్ళ నీళ్ళల్లోనే ఉంచి వాళ్ళు ఏదో అక్కడే ఉండడం అనేది, అక్కడికి ఎంత ఫుడ్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా నీళ్ళల్లో మనుషులు బతకడం ఇన్నాళ్ళు అనేది చాలా కష్టమైన విషయం రియాలిటీలో చూస్తే. దాని నుంచి బయట పడేసే అవకాశము లేదు, అంతమందిని అకామిడేట్ చేసే అవకాశం లేదు. అది లిటరల్లీ ఇంకా ప్రభుత్వం ఫెయిల్యూర్ అనుకోవాలి, లేకపోతే మన వ్యవస్థ సిస్టమ్ లేదు. ఇంకా సిస్టంలోనే ప్రాబ్లం, డిజాస్టర్ మేనేజ్మెంట్ లోనే ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఏమిటంటే టెంపరీనే, ఏది చేసినా టెంపరీనే. ఇప్పుడు బుడమేరుతో ప్రమాదం ఉందనే విషయం ఎప్పుడో తెలుసు, అందరికీ తెలుసు, విజయవాడలో ఉన్న ప్రతివాడికి తెలుసు. కానీ దాన్ని ఇప్పటికీ నివారించలేక, ఇప్పుడు ఇప్పటికీ దానికి సంబంధించిన వరదలు ఏమైనా వస్తే 60 మంది 70 మంది చచ్చిపోయే పరిస్థితి ఉందంటే, అధికారిక లెక్కల ప్రకారం 60 అంటున్నారు, ఇంకా అనధికారికంగా ఎంతమంది పోయారో ఎవరికి తెలుస్తుంది? ఇవన్నీ వీళ్ళు శాశ్వతమైన పరిష్కారాలు తీసుకోరు. శాశ్వతమైన పరిష్కారం అనేది ప్రభుత్వాలు చేసే పనే కాదు. చూద్దాం, చేస్తే మంచిదే. అరే ఇప్పుడు జగన్ గారు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రతిపక్ష నేతగా మాట్లాడాల్సిందే. ఎవరో ఒకరు నిలదీయాలి కదా ప్రభుత్వాన్ని, నిలదీస్తేనే కదా వీళ్ళు అవన్నీ తప్పు ఒప్పు అని బాహాటంగా చెప్పుకోకపోయినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎక్కడ తప్పు జరిగింటుందో తెలుస్తుంది కదా. ఇంత ఉపద్రవానికి, ఇంత ఘోరంగా జనాలన్నీ ఇబ్బందులు, లక్షల మంది ఇబ్బంది పడ్డానికి తప్పు ఎక్కడ జరిగిందో లోపల ఉండేవాడు తెలుస్తుంది. కానీ వాళ్ళైనా కనీసం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఆరోపించారా విమర్శించారా అనేది వేరే, ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా అది వీళ్ళే ఆలోచించుకోవాలి. అప్పుడు వాళ్ళు చేశారు కదంటే వాళ్ళు చేశారు కాబట్టి కదా వాళ్ళు నోడిచ్చారు. ఇప్పుడు మిల్లు మీరు అదే పని చేస్తే ఎట్లా? అవే పనులు అవే అంటే మీరు చట్ట ప్రకారం శిక్షించండి, కానీ పని కట్టుకొని వేధిస్తే మాత్రము మళ్ళీ మీరు సమస్యలు లేకపోయినట్టు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మేము రాసుకుంటాం, మేము మిమ్మల్ని మీరంతా జైల్లో ఉంటారు అంటున్నాడు కదా ఆయన.
అంటే సరే ఆయన అధికారంలోకి వస్తారా రారా ఇవన్నీ తేల్చుకోవడానికి 4.5 ఏళ్ల పైకి టైం ఉందనుకోండి. కానీ ఇదే కక్ష సాధింపు రాజకీయాలే ఆంధ్రప్రదేశ్లో నిండిపోతే మామూలుగా కామన్ మ్యాన్ ఎలా ఉండాలి? వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోలేదు. ఈ పథకాలు అంటారా, పథకాలకి కొంతకాలం జనం టైం ఇస్తారు. 3 ఏళ్ళే కాబట్టి ఇంకా జనంలో పెద్ద అసహనము అసంతృప్తి లేదు, కానీ ఇస్తారు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. ఒక 6 నెలలు 9 నెలలు మ్యాక్సిమం 1 ఇయర్, 1 ఇయర్లో కనుక ఇవన్నీ కనుక స్ట్రీమ్లైన్ చేయకపోతే వీళ్ళు చెప్పిన వివిధ వర్గాలకి ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా ఎంతో కొంత అంటే లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారో తెలియదు కదా. మీరు ఫిల్టర్ చేస్తారా, ఇస్తారా, అందరికీ ఇస్తారా, ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ఇవ్వకపోతే మాత్రము కూటమి ప్రభుత్వము ప్రజల అసహనాన్ని అసంతృప్తిని ఏదో ఒక రూపంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగ భృతి అన్నారు, దానికి సంబంధించి ఇంతవరకు ఏమీ లేదు, దానికి ఇంతవరకు లెక్కలే లేవు. ఎవరు నిరుద్యోగి ఎలా నిర్ణయిస్తారు? కాబట్టి 1 ఇయర్ మ్యాక్సిమం గ్రేస్ పీరియడ్, 1 ఇయర్ అంటే ఈ వరదలు వీటి సంగతి వదిలేస్తే పథకాలకు సంబంధించి మాత్రం 1 ఇయర్ గ్రేస్ పీరియడ్. 1 ఇయర్ దాటితే కొంత ఇబ్బంది, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.